కరోనాకు విరుగుడు కనిపెట్టామని పతంజలి సంస్థ ప్రకటించింది. తమ ఔషధం కరోనిల్తో కోవిడ్ రోగుల 100% కోలుకున్నారని యోగా గురు బాబా రామ్దేవ్ ప్రకటించారు. తమ ఔషధ ప్రయోగాల ఫలితాలను త్వరలో ప్రకటిస్తామని పతంజలి సీఈఓ ఆచార్య బాలకృష్ణ వెల్లడించారు. దీంతో గూగుల్ సెర్చ్లో పతంజలి ఆ సంస్థ ఉత్పత్తులు కరోనిల్ అగ్రభాగాన ఉన్నాయి. అశ్వగంధ, తులసి, తిప్పతీగతో కరోనిల్ను తయారు చేశామని, దీనిని వాడిన రోగులు కొద్ది రోజుల్లోనే కోలుకున్నారని రామ్దేవ్ చెప్పారు. దీనిని ప్రతిరోజు ఉదయం సాయంత్రం తీసుకోవాలని తెలిపారు. దీంతో ఈ ఆయుర్వేద ఔషధం గురించి నెటిజన్లు విపరీతంగా సెర్చ్ చేశారు. భారత్తో పాటు నేపాల్, అమెరికా ప్రజలు కూడా వీటి గురించి తెలుసుకోవడానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపారు. పతంజలి గురించి సెర్చింగ్లో నేపాల్ 2వ స్థానంలో నిలిచింది. అయితే అదే సమయంలో పతంజలి ఉత్పత్తులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అందుకు కారణం ఆ సంస్థ సీఈఓ ఆచార్య బాలకృష్ణన్ నేపాలీ కావడమే.